ఆయుష్ను పెంచే విధాన ఆరోగ్య ఆసరా సృష్టికర్త ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత పేదల గుండెల్లో నిలిచిన నేత మనందరి అభిమాన నేత మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన చిలకలూరుపేట నియోజకవర్గానికి వచ్చినందుకు చిలకలూరుపేట ప్రజలందరి తరపున పాదాభివందనాలతో సాదర స్వాగతం పలుకుతున్నాను పెత్తం దారులతోనే నా పోరాటం నా నడక నేల మీదే పేదరిక నిర్మూలనే నా లక్ష్యమంటూ సంక్షేమ కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తున్నటువంటి పులివేందల పులిబిడ్డ మన జగనన్న ఈ రోజు మన నియోజకవర్గానికి రావడం మనకెంతో గర్వకారణం అన్నా నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటానన్నా ఒక సాధారణ బీసీ మహిళనన్న నాకు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు నన్ను ఎమ్మెల్యేని చేశారు నన్ను మంత్రిని చేశారు ఈ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా అన్నా నా ఈ రాజకీయ జీవితం ఈ ఎమ్మెల్యే పదవి ఈ మంత్రి పదవి ఈ రాజకీయ జీవితం ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్నా మీరు నమ్మ ఎప్పటికీ తీర్చుకోలేనన్నా మీకేమి ఇచ్చినా మీరు నమ్మ తీర్చుకోలేనన్నా మీ ఆశయాల సాధనే లక్ష్యంగా మీ ఆలోచన అమలే ధ్యేయంగా మీ ఆదర్శాలే ఆచరణగా మీ నాయకత్వమే నా అదృష్టంగా మీరు నాకు అప్పగించినటువంటి ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటానన్న భారతదేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఎప్పుడో చెప్పారు పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్మారు అందుకే ఒక చక్కటి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ వాలంటరీ వ్యవస్థ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ బంధువులాగా పనిచేస్తుంది మరి ఇప్పటికే మనమంతా చూశాము ఈ వాలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి చోట కూడా చొచ్చుకుపోయి ఏ విధంగా మనకు సేవలు అందిస్తుందో మరి అదే కోవకు చెందినటువంటి ఈరోజు మనకు ప్రతి గ్రామాన కూడా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దర్శనమిస్తాయి మరి అలాగే గ్రామ ఆరోగ్య సౌభాగ్యం